दीपावली मुदे ढिल्ली परिस्थिति दारुणंगा मारिंदे इक्कड़ प्रजलु गाली पील्चुकोवडानिकि कूडा अवस्थलु पडुतुन्नारु ढिल्ली वायु नाण्यता सूची ताजागा 302 चेरुकुंदे ढिल्लीलो सगटु एयर क्वालिटी सूची 200 नुंचि 300 मध्य उंदे राजधानिलो गाली नाण्यता रोजु रोजुकी दिगजारुतुंदे दीपावली की मुदे ढिल्ली परिस्थिति इला उंटे दीपावली पंडुग तर्वात परिस्थिति मरिंत दिगजारुतुंदे अक्टोबर 21న ఢిల్లీ AQI 173 గా ఉంటే 22 ఆదివారం ఉదయం 266 గా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ ఫ్రీ సెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మధ్యాహ్నం వరకు 330కి చేరుకుంటుంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండడంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. పార్కింగ్ ఫీలు పెంచాలని, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడర్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్యం స్థాయిలు మరింత పెరిగితే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీ NCR లో కాలుష్యం స్టేజ్ 3కి చేరుకుంటే BS3, BS4 వాహనాలను నిషేధించే అవకాశం ఉంది. అత్యవసర వాహనాలపై కూడా పరిమితులు విధించవచ్చు. కాలుష్య పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంటే హైవే రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్లైన్ల పనులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. విద్యా సంస్థలకు కూడా మూసివేసే అవకాశాలున్నాయి. వాహనాలకు సంబంధించి బేసిస్ ఫీ ఫార్ములా అప్లై చేసే అవకాశం ఉంది. అదే కాకుండా ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు 50% సమర్థతతో పనిచేసే విధంగా అనుమతులు ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే అవకాశం కూడా ఉందన్నారు.